నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయటం, జంక్ ఫుడ్ మానేయటం, ముడి పదార్థాలని ఆహారంలో తీసుకోవటం, ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. వీటిని పాటిస్తున్నా సరే చాలామందిలో బరువు తగ్గే వేగం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి వారు ఇలాంటి పద్ధతుల్ని పాటిస్తూనే నిద్రపోయే ముందు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే బరువు తగ్గడం సులభమవుతుంది. మరి ఆ జాగ్రత్తలు ఏంటి, వాటిని ఎలా పాటించాలి, పాటించడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం రండి. బరువు తగ్గాలంటే చీకటి పడక ముందే భోజనం చేయాలన్నది సాధారణంగా చెప్పే మాటే. కానీ దీనికి వీలు పడిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి వారికి బరువు తగ్గరా? ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎన్ని గంటలకు భోజనం చేశారు అనే దానికంటే పడుకోవడానికి ఎన్ని గంటల వ్యవధి ముందు ఆహారం తీసుకున్నారు అన్న విషయంపై దృష్టి పెట్టాలి. సాధారణంగా పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయటం పూర్తి చేసుకోవాలి. వీలు పడకపోతే కనీసం ఆహారం తీసుకున్నాక 2 గంటల తర్వాతే నిద్రపోయేలా చూసుకోండి. ఆ తర్వాత పడుకునే వరకు ఏమీ తినకుండా జాగ్రత్త పడాలి. మరీ ఆకలేస్తే 1 గ్లాస్ పాలు తాగితే సరిపోతుంది. ఇక రాత్రి భోజనంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలని తీసుకోవడం మంచిది. వీటి వల్ల రాత్రంతా శరీరానికి ప్రోటీన్స్ అందటం వల్ల శరీరం కార్బోహైడ్రేట్స్ కోసం కొవ్వును కరిగించడం స్టార్ట్ చేస్తుంది. అంతేకాదు ఇవి కడుపు నిండుగా అనిపించేలా చేసి మళ్ళీ త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి. అందుకే రాత్రిపూట ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఉడికించిన మొలకలు, పన్నీరు, జున్ను, చికెన్ లాంటివి తీసుకోండి. ఇక రోజువారి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే మీకంటూ కొంత వ్యక్తిగత సమయాన్ని తప్పనిసరిగా కేటాయించుకోండి. ఆ సమయంలో మీ అభిరుచుల మేరకు పుస్తకాలు చదవటమో, సంగీతం వినడమో, స్విమ్మింగ్ చేయటమో, ఇలా నచ్చిన పనులు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఫలితంగా రోజువారి పనుల వల్ల కలిగే ఒత్తిడి చాలా వరకు తగ్గే వీలుంటుంది. దీనివల్ల బరువు తగ్గకుండా చేసే హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడం వల్ల అతిగా ఆహారం తీసుకోవడం కూడా తగ్గుతుంది. దానివల్ల మీరు బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ అభిరుచుల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, గార్డెనింగ్ వంటి వాటిని కూడా చేర్చుకోండి. వాటి వల్ల కూడా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ప్రతి 2 గంటలకు ఒకసారి కొద్దిగా పుదీనా ఆకులు చేతిలోకి తీసుకొని వాసన చూడాలట. ఇలా చేయడం వల్ల క్రమంగా బరువు తగ్గి 4 రోజుల వ్యవధిలోనే 2 కేజీల బరువు సులభంగా తగ్గిపోవచ్చట. కాబట్టి రోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ వేడి నీళ్ళలో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా కలిపి తాగేయండి. ఇలా చేయటం వల్ల మరుసటి రోజు ఉదయం చాలా తేలికగా అనిపిస్తుంది. ఇలా రోజు చేయటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇక బరువు తగ్గాలంటే కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు ఎప్పటి నుంచో చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే రోజంతా కాకపోయినా కనీసం రాత్రిపూట తీసుకునే ఆహారంలోనైనా కాస్త కారం, ఘాటు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే అది బరువు తగ్గడంలో బాగా సహాయం చేస్తుందట. అందుకే రాత్రిపూట తీసుకునే ఆహారంపై మిరియాల పొడి చల్లితే మంచిదని నిపుణులు కూడా చెప్తున్నారు. అది బరువు తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. ఇక శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో కూడా కారం, మిరియాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని ఎన్నో అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది కూడా. అయితే రాత్రి సమయంలో తీసుకునే ఆహారంలో పైన మిరియాల పొడి చల్లటం ద్వారా కొవ్వు కరిగే ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటు బరువు తగ్గడానికి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవడం కూడా తప్పనిసరి. దీనికోసం నిద్రపోవడానికి కొద్ది సమయం ముందు నుంచే మీ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని దూరంగా ఉండండి. పడక గదిలో మీరు మరీ వెలుతురు కాకుండా కాస్త చీకటిగా ఉండేలాగా జాగ్రత్త పడండి. అప్పుడే ప్రశాంతంగా నిద్రపట్టే అవకాశాలు ఉంటాయి. ఇక ముక్కుతోనే శ్వాస పీల్చడంపై దృష్టి పెట్టండి. దీనివల్ల గురక వంటి సమస్యలు తలెత్తవు. అలాగే జీవక్రియలకు అవసరమయ్యే ఆక్సిజన్ అధిక మొత్తంలో అందుతుంది కాబట్టి అవి వేగంగా కొనసాగుతాయి. దానివల్ల బరువు కూడా తగ్గుతారు. ఇక విన్నారుగా, బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు. మీరు కూడా వీటిని తప్పకుండా గుర్తుంచుకొని అనుసరించండి. సులభంగా బరువు తగ్గి నాజుగ్గా మారిపోతారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.